ఫార్మా రంగంలో తెలంగాణ మరో అంతస్తు ఎదిగేందుకు సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా సిటీ కొలువుదీరనుంది. వరల్డ్ క్లాస్ ఫార్మా కంపెనీలన్నింటికి ఈ ఫార్మా సిటీ కేరాఫ్ గా మారనుంది. 18,000కు పైగా ఎకరాల్లో పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు కానున్న ఈ గ్రీన్ ఫీల్డ్ ఫార్మా సిటీ కొత్త ఏడాదిలో ప్రారంభానికి సిద్ధమవుతోంది. దీంతో 64,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో హైదరాబాద్ ఇప్పటికే ఓ బ్రాండ్. మిగతా రంగాల్లోనూ తన మార్కు చూపిస్తోంది. ఇప్పుడు ఫార్మా ఫీల్డ్లోనూ తెలంగాణ బ్రాండ్ను ప్రపంచానికి చాటేలా వరల్డ్లోనే అతిపెద్ద ఫార్మా సిటీని నిర్మిస్తోంది కేసీఆర్ ప్రభుత్వం. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ఏర్పాటు కానున్న ఈ ఫార్మా సిటీ ప్రారంభానికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. మొత్తం 18,304 ఎకరాల్లో 2 దశల్లో ఫార్మా సిటీ నిర్మాణం కానుంది. తొలి దశలో 9,212 ఎకరాలు అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే టిఎస్ఐఐసి నీళ్లు, రోడ్లు, విద్యుత్ లాంటి మౌలిక వసతుల ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఆసియాలోనే తొలి గ్రీన్ఫీల్డ్ ఫార్మా సిటీగా దీనిని డెవలప్ చేయనుంది ప్రభుత్వం. మెడిసిన్ రీసెర్చ్ సెంటర్లకు సంబంధించి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో కూడిన ఎకోసిస్టమ్ను ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు. ఫార్మా కంపెనీలంటే మొదటగా వాయు, నీటి కాలుష్య భయం వెంటాడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని గ్రీన్ఫీల్డ్ను ఎక్కువగా ఉంచనుంది ప్రభుత్వం. కంపెనీల వ్యర్థ జలాల శుద్ధికి ప్రత్యేక ప్లాంట్ నిర్మించనుంది. ఫార్మా కంపెనీల్లో పనిచేసే కార్మికులు, సిబ్బందికి ఫార్మా సిటీలోనే రెసిడెన్షియల్ కాలనీలను సైతం నిర్మించనుంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిని నేషనల్ ఇండస్ట్రియల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్గా గుర్తించి పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే ఇండియన్ ఫార్మా రంగానికి తెలంగాణ బ్యాక్ బోన్ గా నిలుస్తోంది. దేశ ఫార్మా రంగంలో 40% వాటా తెలంగాణదే. కరోనా వ్యాక్సిన్లు తయారు చేసే కంపెనీలు కూడా ఇక్కడే ఉండటంతో స్టేట్ పేరు ప్రపంచంలోని ప్రతి స్టేట్ కు పరిచయమైపోయింది. ఇప్పటికే 300కు పైగా కంపెనీలు ఫార్మా సిటీలో తమ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. స్థలాల కేటాయింపు కోసం టిఎస్ఐఐసికి అప్లికేషన్ కూడా పెట్టుకున్నాయి. ఫార్మా సిటీ తొలి దశలో 64,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే 58,000 కోట్ల ఔషధ ఎగుమతులు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ ఫార్మా సిటీ ద్వారా 6.5 లక్షల మందికి ఉపాధి దొరకనుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణ